చెక్కులు పంపిణీ పిటిషనర్ లక్ష చొప్పున కట్టాలని హైకోర్టు తప్పుడు అఫిడ్ సమర్పించి సానుకూల ఉత్తర్వులు పొందడంపై కన్నేర చేస్తూ పద్నాలుగు మంది ఇళ్ల యజమానులు లక్ష చొప్పున ఖర్చుల కింద చెల్లించాలని సాక్షాత్ హైకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించిన తర్వాత కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం అబద్దాలను ఇంకా కొనసాగించేందుకు సన్నద్ధం కావడంపై విస్మయం వ్యక్తమవుతుంది నెల ఇరవై ఏడవ తేదీన పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన కార్యాలయం ఇప్పటం ఇళ్ల యజమానులకు లక్ష చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేస్తానని ఆ పార్టీ పేర్కొంది ఇప్పట ఇప్పటంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని కట్టే నిర్మాణాలను ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు భాగంగా నగరపాలక సంస్థ అధికారులు ఈ నెల నాలుగో తేదీన ఆక్రమణలో తొలగించిన విషయం తెలిసిందే మానవతా దృక్పథంతో ఇళ్ల జోలికి వెళ్లకుండా ఆక్రమించి కట్టిన ప్రహరీ గోడలు మెట్లు లాంటి వాటిని అధికారులు తొలగించగా ప్రభుత్వం ఇళ్లను కూల్చివేసిందంటూ పవన్ కళ్యాణ్ ఉద్రిక్తతలు రేకెత్తించేందుకు ప్రయత్నించారు వర్గం మీడియా కూడా తప్పుడు కథనాలు ప్రచురించింది అయితే జనసేన సభకు భూములు ఇచ్చిన రైతులు ఎవరు వారిలో లేరని సాక్ష్యాధారాలు ఇప్పటికే రుజువైందంటూ రాసుకుని వచ్చారు ఇకపోతే బీజేవైఎం అల్లరి చర్య మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ నివాసం మొట్టడికి ఎత్తున అయ్యప్ప దీక్షలో నమాజ్ టోపీ ధరించిన మసీదుకి వెళ్లడంపై నిరసన బీజేఎంపై చర్యలపై మండిపడుతున్న ప్రజలు హిందూ దేవుళ్లను వాడుకుంటూ హిందువులను రెచ్చగొడుతూ రాజకీయాలు చేసే భారతీయ జనతా పార్టీ ఓమోర్చ శుక్రవారం నెల్లూరు జిల్లాలో మరో అల్లరి చర్యకు పాల్పడింది మాజీ మంత్రి నెల్లూరు నగర శాసనసభ్యుడు పి అనిల్ కుమార్ యాదవ్ అయ్యప్ప దీక్షలో ఉన్నారు ఇటీవల నెల్లూరు నగరంలో నిర్వహించిన ఇస్తిమా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనిల్ కుమార్ యాదవ్ అయ్యప్ప దీక్షలో ఉండగా నమాజ్ టోపీ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేవైఎం శుక్రవారం ఆయన నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించింది హిందువుల ద్రోహి అనిల్ కుమార్ యాదవ్ హిందువులు క్షమాపణ చెప్పాలని నినాదాలు చేస్తూ పెద్ద డ్రామాకు తెరలేపడం చర్చనీయాంశమైంది ఆనాడే హిందూ ముస్లిం భాయ్ బాయ్ అనేందుకు నిదర్శనంగా శబరిమలకు వచ్చే ప్రతిపక్ష భక్తుడు మొదట తన మిత్రుడైన వావనర స్వామి మసీదుని సందర్శించి టెంకాయ కొట్టిన అనంతరమే తనను దర్శించాలంటే అయ్యప్ప స్వామి చెప్పినట్టు అయ్యప్ప పరమ పవిత్రంగా పూజించే ధర్మ శాస్త్రం చెప్తుంది బీజేవైఎం నేతలు మాత్రం దీన్ని విస్మరించి అయ్యప్ప మాాలధారంలో మసీదుకి వెళ్లడం నమాజ్ టోపీ ధరించడం తప్పంటూ నిరసనలు చేపట్టడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి ఎవడాడు విమర్శ చేసేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడైనా సెన్స్ ఉండాలి కదా నువ్వు నమాజ్కి వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడ దుస్తులు ధరించడం అక్కడ దాన్ని అనుసరిస్తున్నావు